ఆసుపత్రి గడియారం 9 కొడుతూ ఉండగా శ్రీధర్ అబ్రగదబ్రా అక్కడికి చేరుకున్నారు. పాప ఆ రోజు మరణించబోతుందని శారదకు చెప్పదలుచుకోలేదు శ్రీధర్. చెప్పి బాధ పెట్టడం దేనికి, జరిగేదంతా నిర్లిప్తంగా చూస్తున్నాడు. అతడు లోపలికి ప్రవేశించే సమయానికి పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు. అతడి పక్కనే డాక్టర్ జేమ్స్ ఉన్నాడు. పాప ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ అమర్చబడి ఉంది. చిన్న గురకలాంటి శ్వాస. పాప కోమాలో ఉంది. ఇది కోమా కాదు, కోమా కాదు పార్థసారథి అనుకుంటున్నాడు. పాప పల్స్ తగ్గిపోతుంది. డ్రిప్ ఎక్కువ చేస్తే మామూలుగా అవుతుంది. కానీ ఎంతసేపు ఇలా? బీపీ కూడా అనిశ్చితంగానే ఉంది. ఒక్కోసారి 100, 50కు వచ్చేస్తుంది. డాక్టర్, ఎస్ జేమ్స్, ఇలా ఎంతసేపు డయాగ్నోసిస్ తెలియకుండా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం? పార్థసారథి మాట్లాడలేదు. అక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు. శారద పాప పక్కనే కూర్చునుంది. శ్రీధర్ కదిలాడు. ఆమె తలెత్తి చూసింది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. మాట్లాడకుండా అతడు బయటకు వచ్చేశాడు. తర్వాత ఏం చేయాలో తోచలేదు. ఒంటరిగా ఉండిపోవాలన్న భావన. బయట కారిడార్లో ఇస్మాయిల్, బ్రాహ్మీన్ నిలబడి ఉన్నారు. హాస్పిటల్లో కలకలం మొదలైంది. 9 కావస్తుంది. దూరంగా గాలిలోంచి ఏడుపులు వినబడుతున్నాయి. మరణించిన బంధువు కోసం ఎవరో ఏడుస్తున్నారు. అవుట్ పేషెంట్ల వార్డు దగ్గర క్యూ పొడగ్గా ఉంది. అంబులెన్స్లోని రోగిని లోపలికి తీసుకుని వస్తున్నారు. లోపలికి వెళ్ళేది రోగులు, బయటకు వచ్చేది సేవలు. అతడు ఆసుపత్రి ఆవరణలోకి వచ్చాడు. ఊరికి చివర కట్టబడింది. దూరంగా చెట్లు విరబోసుకున్న దేయాల్లో ఉన్నాయి. అతడు నడుస్తున్నాడు, గమ్యం లేకుండా. ఎక్కడికో, ఎక్కడెక్కడికో. పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు చెట్ల కింద అన్నం వండుకుంటున్నారు. కొందరు బిచ్చగాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. అందులో చాలామందిని ఆసుపత్రి బిచ్చగాళ్లుగా చేసింది. కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, కుష్టువాళ్ళు, దేవుడి చదరంగంలో పావులు. అతను నడుస్తున్నాడు. మనసంతా శూన్యమై ఉంది. అందులో దుఃఖం లేదు, ఆనందం లేదు, శ్మశాన వైరాగ్యం కూడా కాదు. అంతా తన వాళ్ళన్న భావన, మనిషి జీవితం బుద్భుదమన్న ఆలోచన. జీవితం అనే దారిలో చిన్న చిన్న తుప్పలు, పెద్ద పెద్ద చెట్లు, అనుభవాల గోతులు, మిట్టపల్లాలు. ఎక్కడో కాకి దాహంతో అరుస్తుంది. ఆకాశం వెలవెలబోతున్నట్లుంది. చిన్న మేగు తునుకు కూడా లేదు. అతడికి నిద్ర రావటం లేదు, తోలటం లేదు, ఆకలి కూడా వేయటం లేదు. అసలేమీ లేదు. ఏమీ లేకపోవటం గొప్ప స్థితి. ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి. దాహం. సన్నటి మూలుగు వినిపించి ఆగాడు. ఎవరో లేవలేక అడుగుతున్నారు పాపం. చెట్టు మొదట్లో పడి ఉన్నారు. తుప్పల్లోంచి ఆకారం కనిపిస్తుంది. అతడు చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో మనుష్య సంచారం లేదు. దూరంగా ఎవరో ముష్టివాళ్ళు వంట వండుకుంటున్నారు. అతడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు. వాళ్ళు అతడి వైపు చిత్రంగా చూసి చిన్న బొచ్చెలో నీళ్ళిచ్చారు. తీసుకొచ్చి పోశాడు. పోస్తుంటే నవ్వు వచ్చింది. నవ్వు కాదు, అదోలాంటి ద్వైత అద్వైత భావం. తను కారులో వెళ్తూ రోడ్డు పక్కన ఇతడు ఇలాగే పడి ఉండటం, తన ఎయిర్ కండిషన్ అద్దాల్లోంచి చూస్తే కారు ఆపేవాడా, రోడ్డు మీద దిగి ఉండేవాడా? ఒకే పడవలో మునిగిపోతున్న ఇద్దరు అపరిచితులు. అతడికెందుకో మళ్ళీ నవ్వు వచ్చింది. చిప్పలో నీళ్లు అతడి నోట్లో పోశాడు. 2 నిమిషాల తర్వాత అతడు తేరుకున్నాడు. తూ ఏదో మనుషులు, ఏదో మనుషులు. 2 రోజుల నుంచి పడున్నా చూసి తప్పుకున్నారే తప్ప గుక్కడి నీళ్లు పోయలేదు. నువ్వు పోశావు. సింహం మేకపిల్ల కథ తెలుసా? నేనట్ట సాయం చేస్తా నీకు. శ్రీధర్కి అంత విషాదంలోనూ నవ్వు వచ్చింది. ఎవరు నువ్వు అని అడిగాడు. కనపడటంలే, నా ఒంటి మీద చిన్న గుడ్డ తప్ప ఇంకేం లే. నీ మెదడులో మట్టి తప్ప ఇంకేం లే. బారెడు జుట్టుంది, నిలువెత్తు గడ్డముంది, మెళ్ళో పూసలు గట్టి, నా వంటికి మట్టి. హిహి, ఫకీర్, ఫకీర్. శ్రీధర్కి షాక్ తగిలినట్లయింది. ఎదుటి వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు. నుదుటి మీద పెద్ద గాయం, కాలికి ఎప్పుడో కట్టిన హాస్పిటల్ బ్యాండేజీ. సంతాన్ ఫకీర్? ఆ మాటే అస్పష్టంగా గొనిగాడు. నా పేరు నీకెట్టా తెలుసు అనుమానంగా అని అంతులని బిగ్గరగా నవ్వుతూ, అంతేలే, ఓల్ జిల్లా మొత్తం మీద బట్టలు లేకుండా తిరిగేది ఈ సంతాన్ ఫకీర్ ఒక్కడే కదా అని చెట్టు మీదకు చూసి, అంతే కదా కాకి అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. తన కళ్ళ ముందున్నది కలో నిజమో ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నాడు. నీళ్లు తాగిన చిప్పని నెత్తిమీద టోపీలో పెట్టుకుని కళ్ళు పైకెత్తి
బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫకీర్. శ్రీధర్ నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. రెండు చేతులు జోడించి ఆర్తిస్తున్నట్టు ఫకీర్, నా కూతుర్ని రక్షించవా అన్నాడు. మళ్ళీ పెద్ద నవ్వు. అందరిని రక్షించేది ఆ దేవుడు. శ్రీధర్ పట్టించుకోలేదు. దేవుడు కూడా రక్షించలేడు, ఎందుకంటే పట్టింది దెయ్యం కాబట్టి. ఈ ప్రపంచంలో నా పాపను రక్షించగలిగేది ఎవరైనా ఉంటే అది నువ్వే. నువ్వు నాకు సాయం చేస్తానన్నావు, చేస్తాననలేదు. గాలికి తిరిగే ఫకీర్ని నేను, నేనేం చేయగలను? పోని చేస్తాను. ఏం చేయమంటావు? తాయెత్తిమంటావా? తాయెత్తులకు తగ్గదది. మంత్రం చెప్పమంటావా? చూ మంతర్, నవ్వాడు. మంత్రాలకు లొంగదది. ఫకీర్కి ఇదంతా నవ్వులాటగా ఉంది. శ్రీధర్ని ఏడ్పించటం. తాయెత్తులు మంత్రాలు తప్ప ఇంకేమి రావే. గుడ్డని మూడు మడతలేసి కడితే తాయెత్తు, హ్రీమన్న అక్షరాన్ని మూడుసార్లంటే అది మంత్రం. మళ్ళీ బిక్కిరిగా నవ్వాడు. మూడు మడతలే వేస్తావో, మూడుసార్లు మంత్రమే వేస్తావో, మూడు రక్తం చుక్కలు తాగిన నా కూతుర్ని మాత్రం రక్షించు. మూడు రక్తం చుక్కలు అన్న మాటతో ఫకీర్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. ఏమిటి నీ కూతురికి అని అడిగాడు. కాష్మోరా. ఫకీర్ చేతిలోంచి చిప్ప పెద్ద శబ్దంతో నేల మీద పడింది. అప్పటి వరకు కనబడిన పిచ్చి చేష్టలు ఒక్కసారిగా మాయమైనాయి. కాష్మోరా అంటూ తనలో తనే కొనుక్కున్నాడు. మొహం వివర్ణమైంది. నవ్వు తప్ప ఇంకే భావమూ కనబడిన అతడు మొహంలో ఆశ్చర్యం, విస్మయం కనబడుతున్నాయి. అయోమయంగా శ్రీధర్ కేసి చూశాడు. శ్రీధర్ మౌనంగా అతడి కేసి చూస్తున్నాడు. ఫకీర్ తడబడ్డాడు. ఎలా ఎలా తెలుసు నీకిది కాష్మోరా అని? 20 రోజుల నుంచి జరిగింది. క్రితం రాత్రి తను చూసింది, వివరంగా చెప్పాడు. తల అడ్డంగా ఊపుతూ, నమ్మను, నేను నమ్మలేను. కాష్మోరా చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే? లేరు, ఎవరు లేరు, ఉండటానికి వీళ్ళేదు అరిచాడు. ఉన్నారు, కాష్మోరా కళ్ళ ముందే కనబడుతుంది, అంతకన్నా గట్టిగా అరిచాడు. అంతలో అతడి స్వరం అభ్యర్థనగా మారింది. ఫకీర్, ఇంకెంతో సమయం లేదు. పాపను ఎలా రక్షించుకోవాలో తొందరగా చెప్పు. ఈరోజే ఆఖరి రోజు. ఫకీర్ వెనక్కి వాలి చెట్టును అనుకుని కళ్ళు మూసుకున్నాడు. అతడిప్పుడు ఫకీరులా లేడు. మూసి ఉన్న కనురెప్పల వెనక నుంచి కూడా కళ్ళు తీక్షణతని సూచిస్తున్నాయి. అతడి మాటల్లో యాసపోయింది. వింధ్యారణ్య ప్రాంతాల్లో ఉండే మా గురువుకు అన్నీ తెలుసు. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈస్తత్వ, ఈషత్వ, వశత్వాలు అన్నీ నేర్పాడు. కాష్మోరా గురించి కూడా చెప్పాడు, కానీ ఆ దేవతతో మాత్రం సంబంధం పెట్టుకోవద్దన్నాడు. అంతకన్నా క్షుద్రమైన దేవత ఇంకోటి లేదు. ఎవడు వాడు దాన్ని ప్రయోగించింది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్న ఆ క్షుద్రదేవతని మేల్కొల్పింది ఎవడు? వాడు పూర్తిగా నాశనమైపోతాడు. కానీ ఈ లోపల నా కూతురు నాశనమైపోతుంది. అతడు క్షణం మౌనంగా ఉండి, ఏ క్షుద్రదేవత అయినా భయపడే ఒకే ఒకటి ఏమిటో తెలుసా అన్నాడు. శ్రీధర్ తలెత్తాడు. తులసి చెట్టు. శ్రీధర్ సన్నగా వణికాడు. తమ పెరట్లో తులసి చెట్టు అంతర్ధానమైనప్పుడు శారద కంగారు పడటం గుర్తొచ్చింది. అప్పుడే కొంచెం తెలివితో ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది. కానీ గత జల సేతుబంధం. నీ పేరేమిటన్నావు? ఫకీర్ అడిగాడు. శ్రీధర్. శ్రీధర్, నిజంగా కాష్మోరాని ఎలా వదిలించాలో నాకు తెలీదు. నాకు తెలిసినంతలో పరిష్కారం చెబుతాను. నిజానికి కాష్మోరాకి తిరుగుబడి లేదు. ఈరోజు ఆఖరి రోజు అన్నావు కదూ, ఏం జరిగినా ఈ రాత్రి 12 లోపల జరగాలి అంటూ లేచి నాతో రా అన్నాడు. అతడు అతడి వెనకే శ్రీధర్ నడుస్తున్నారు. ఏదో మత్తులో ఉన్నట్టు మంత్రముగ్ధుడిలా నడుస్తున్నాడు శ్రీధర్. ఓ ఇంజనీరు, బాగా చదువుకున్నవాడు. ఆ క్షణం అన్నీ మర్చిపోయి భికారిలా ఇంకో భికారి వెనుక నడుస్తున్నాడు. ఇదంతా చదవటానికి, చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ జరుగుతున్నది అది. ఆత్మీయులు అపాయంలో ఉన్నప్పుడు, అది మానవాతీత శక్తి అని నమ్మినప్పుడు సంస్కారం, రియలిజం పొరల వెనక్కి వెళ్ళిపోతుంది. పాడుపడిన కోట వైపు నడుస్తున్నారు వాళ్ళు. దారి రాళ్లతోనూ తుప్పలతోనూ నిండి ఉంది. ముళ్ళు తగిలి అతడి ఫ్యాంట్ చిరిగిపోయింది. పాదాల నుంచి రక్తం కారుతుంది. సూర్యుడి తీక్షణతకి నుదుటిమితి నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. అయినా వీటిని పట్టించుకోకుండా సాగిపోతున్నాడు. అరగంట తర్వాత వాళ్ళు కోట చేరుకున్నారు. రాళ్ల వెనక చిన్న సందుల లోపలికి దారి ఉన్నట్టు గమనించాడు. ఒకప్పటి గుర్రపశాల అనుకుంటా, బాగా చీకటిగా ఉంది. వర్షపు నీరు నిలవ ఉండిపోవటంతో అదో రకమైన వాసన వస్తుంది. నేను ఉండేది ఇక్కడే అన్నాడు సంతాన ఫకీర్. అప్పుడు చూశాడు శ్రీధర్ నేల మీద పడి ఉన్న పూలని, పసుపుని.
తూర్పు వైపు కూర్చుని కళ్ళు మూసుకుని ఇష్టదేవాన్ని ప్రార్థించు తొందరపెట్టాడు ఫకీర్. శ్రీధర్ కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. తల మీద ఫకీర్ చేయి పడటం మాత్రమే అతడికి తెలుసు. అంతే, కళ్ళ ముందు ఒక బలమైన జ్యోతి గిర్రును తిరుగుతూ బ్రహ్మాండమైన వెలుగుతో మండుతూ ఆత్మస్థానాన్ని సోకటం ట్రాన్స్లోనే అతడు గమనించాడు. అది అతడికి ఓ దివ్యానుభూతినిస్తుంది. ఆ మత్తులోనే అతడు ఫకీర్ కంఠాన్ని వినసాగాడు. మందస్వరాన ఫకీర్ మాట్లాడుతున్న మాటలు ఆ పాడుబడిన కోట కూలిన గోడల మధ్య నెమ్మదిగా ప్రతిధ్వనించసాగాయి. చేతబడికి పూర్వపదం చేతన్ బడి. ఒక మనిషిని తన చేతన పడేటట్టు చేసుకోవటం 6 శతాబ్దాల క్రిందే మనకు తెలుసు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విషయాలు కేవలం కొంతమంది మంత్రగాళ్ల చీకటి అరల్లో, రహస్య స్థావరాల్లో ఉండిపోయినాయి. ఎవరికి తెలియని ఈ రహస్యాల్ని, ఎవరో ఊహించిన ఫలితాలని నీకు చెబుతున్నాను. ఈ చెప్పటం నిషేధించబడింది. గురువు అనుమతి లేకుండా వెల్లడిస్తే ఆ వెల్లడించిన వాడు దారుణంగా చచ్చిపోతాడు. వంశంలో ఎవరూ మిగలకుండా పోతారు. అయినా నీకు చెబుతాను విను. బృహజ్యోతి అభ్యాసం చేసిన వారికి సప్తధాతువులని సమూహితం చేయటం సులభం. సప్తధాతువులంటే 1 త్వక్ అంటే చర్మం, 2 అశ్రుక్ అంటే రక్తం, 3 మాంసం, 4 కొవ్వు అంటే మేధస్, 5 ఎముకలు, 6 ఎముకల్లోని గుజ్జు మజ్జ, 7 రేతస్సు. ఈ సప్తధాతువులకి 7 అధిష్టాన దేవతలున్నారు. ఈ సప్తదేవతల్ని చేతబడి చేయబడిన వాడి సప్త ప్రదేశాల్లో, అంటే డాకినీని గొంతుక, విశుద్ధలో, మిగతా దేవతల్ని వరుసగా హృదయం, బొడ్డు, శిష్ణం, మూలాధారం, భూమధ్యం, బ్రహ్మరంధ్రాల్లో చూడవచ్చు. ఈ దేవతలు బీజాక్షరాలకి పలుకుతారు. యం రం లం వం షం సం హం అనే సప్తబీజాల ద్వారా మనిషి అంగాల్ని ఆశ్రయించుకుని ఉన్న దేవతల్ని ఉద్రిక్తపరిచి బాధ పెట్టవచ్చు. అందుకే ఒక్కో రోజు ఒక్కో బాధ. ఆ తర్వాత ఉపాసకుడు వాయువుల్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రాణవాయువునే కాకుండా బొడ్డు దగ్గర ఉండే సమాన వాయువుని, గొంతులో ఉండే ఉదాన వాయువుని స్తంభింపజేసి బాధ పెడతాడు. ఆగాడు శ్రీధర్. ఇప్పుడు నీ పాపను రక్షించే ఒకే ఒక విధానం చెబుతాను. వెన్నుముక కొసన కందస్థాన సుగుమ్న ముఖసంధికి చెంది ఉన్న చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. కుండలిని లేపి సుగుమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రానికి చేర్చగలిగిన వాడు యోగి. 3 ఏకబీజ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తాను. క్షామ్ అనేది నారసింహ బీజం, హ్రీమ్ అనేది భువనేశ్వరి, క్లీమ్ అన్నది కామరాజు బీజం. 108 మంత్రాన్ని జపించు. ఈ నీటిలో కూర్చుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ నూనె తాగు. ఈ నూనె సూర్యగ్రహణపు రోజు మూలకం గునిగింజల నుంచి పాతాల మంత్రం ద్వారా తీస్తే వచ్చినది. నువ్వు జపించిన 108 మంత్రాలు నీ కూతురు బొమ్మలో గుచ్చబడిన 108 మూళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. బొమ్మ ఈ పాటికే స్థిరమైపోతే నేనేం చేయలేను. కాశ్మీరాన్ని ఎదుర్కొనగలిగేది ఖాళీ ఒకటే. దుర్గా ప్రసన్నం చేసుకో. కాషాయ వస్త్రం సహితంగా పుష్యమ రోజు తీసిన విష్ణుక్రాంత పూలచూర్ణాన్ని నీ నుదుట బొట్టుగా పెడుతున్నాను. దాన్ని తిలకంగా ధరించి ఎవరినైతే చూస్తావో ఆ దుష్టుడు దాసుడవుతాడు. నీ కూతురి మీద చేతబడి చేసినవాడు ఎక్కడున్నాడో పట్టుకో. అది ఈ రాత్రి 12 జరగాలి. ఈరోజు 21 రోజు. శిథిలమైన నీ పాప బంధాలు విప్పి ఆ బొమ్మని రాత్రి 12 ఆ మంత్రగాడు హోమంలో వేస్తాడు. అది పడకముందే వాడి నిర్మూలనం జరగాలి. ఇదిగో ఈ చెక్క మీద శ్రీ చక్రాన్ని చెక్కుతున్నాను. దీనితోనే అతడు అణచబడాలి. ఈ తులసి తీర్థం ఆ హోమంలో పడాలి. ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు. శ్రీధర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఫకీర్ నిలబడి ఉన్నాడు. అప్పటి వరకు కాళ్ల ముందు తిరుగుతున్న వెలుగుతున్న చక్రం అదృశ్యమైంది. నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ విడిపోతుంది. అప్రయత్నంగా చేతులు జోడించి ఫకీర్ చేతిలోంచి ఆయుధాన్ని తీసుకున్నాడు. పూర్వం అడవి మనుషులు ఉపయోగించే రాతి గదలా ఉంది. దానిపై శ్రీచక్రం ఉంది. అతడి చేతిలోంచి దాన్ని తీసుకొని వెళ్ళొస్తాను ఫకీర్ అన్నాడు. ఆ మంత్రగాడు ఎక్కడున్నా పట్టుకుంటాను. ఆ క్షణం అతడికి తెలీదు ఆ మంత్రగాడు అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్నాడని.